సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆయన పంథా వేరు, ఆయన పనిచేసే తీరు వేరు, ఆయన ఆలోచన గాని ఆయన పయనించే మార్గం గాని చాలా భిన్నం. ఇతర దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, కానీ తాను కార్మికునిగా భావించి పనిచేసేప్పుడు కాకి యూనిఫామ్ వేసుకునే ఏకైక దర్శకుడు విశ్వనాథ్. చివరి వరకు ఆ పద్ధతికే కట్టుబడ్డాడు. మెగాఫోన్ పట్టుకుంటే ఒంటిపైన కాకి దుస్తులు ఉండాల్సిందే. రికార్డిస్ట్గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి పెద్ద దర్శకుడయ్యాడు. కానీ తానొచ్చిన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. అహం తలకెక్కకుండా ఉండాలంటే, అందరినీ ఒకలా భావించాలంటే ఓ యూనిఫామ్ అవసరమని భావించాడు. బిన్నీ క్లాత్తో యూనిఫామ్ కుట్టించి మరీ వేసుకునేవాడు, అప్పుడే మెగాఫోన్ పట్టుకునేవాడు. విశ్వనాథ్ ధరించే యూనిఫామ్ అప్పట్లో ఓ సంచలనంగా మారింది. పెద్ద దర్శకుడై ఉండి సాధారణ వ్యక్తిలా ఈ యూనిఫామ్ ఏంటి అని దీర్ఘాలు తీసిన వారు కూడా ఉన్నారు. కానీ వెనుక ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకునే స్వభావం కాదు. సెట్లో పనిచేసే లైట్ బాయ్స్, హెల్పర్స్కు అప్పట్లో కాకి యూనిఫామ్ తప్పనిసరి. వారిలాగే తాను కింది స్థాయి కార్మికుడిలాగే భావించేవాడు. ఇదేంటి సార్ ఈ డ్రెస్ అని ఎవరైనా పెద్ద నటులు అడిగితే ఒక్కటే సమాధానం చెప్పేవాడు, సినిమా సరిగ్గా ఆడకపోతే టాక్సీ డ్రైవర్ అయిపోతా, అందుకే ముందుగా ఈ డ్రెస్ అని చమత్కరించేవాడు. ఆ తర్వాత అందరికీ అలవాటైపోయింది. ఎవరూ ఆయన డ్రెస్సు గురించి ప్రస్తావించేవారు కాదు. అప్పట్లో కొందరు దర్శకుల స్టైల్ ఎంతో ఆర్భాటంగా ఉండేది. చేతులకు బంగారు కడియాలు, ఉంగరాలు, మెళ్ళో పెద్ద పెద్ద చైన్లు కనిపించేలా ధరించేవారు. అలాగే మెళ్ళో స్కార్ఫులు కట్టుకునేవారు కొందరైతే, తెల్లటి డ్రెస్తో మెరిసిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే తలపై క్యాప్ ధరించిన వారు, నుదుటికి ఓ క్లాత్ కట్టుకుని సెట్లో హంగామా చేసే దర్శకులను చూశాం. కానీ అలాంటి పంథా కాదు విశ్వనాథ్. కాకి యూనిఫామ్తో ఓ క్రమశిక్షణ కలిగిన ఉత్తమ విద్యార్థిలా వ్యవహరించేవారు. ఎవరికి ఏ సీన్ను వివరించాలన్నా చాలా సున్నితంగా చెప్పేవారు, తాను నటించి చూపేవారు. అందుకే చాలామంది నటులకు ఆయన దగ్గర పనిచేయడం అంటే ఓ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నట్లే భావించేవారు. కళా రేగళ్లను దున్ని ఎన్నో ఆణిముత్యాలను వెలికితీసిన హాలికుడు విశ్వనాథ్. ఆదుర్తి దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన అనేక సినిమాలకు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పుడే అతనిలో ప్రతిభను నిశితంగా గమనించిన అక్కినేని విశ్వనాథ్తో ఓ సినిమా చెయ్యాలి అని భావించారు. అలా ఆయనకు ఆత్మగౌరవంతో అవకాశం కల్పించారు. ఏ నమ్మకంతో అయితే తనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేశాడు. సినిమాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే 2 అవార్డులను కూడా సంపాదించి పెట్టాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుండి ఆయన కాకి యూనిఫామ్లోనే కనిపించేవాడు. భారతదేశ సినీ చరిత్రలోనే కాకి యూనిఫామ్ వేసుకుని సెట్లోకి అడుగుపెట్టిన దర్శకుడు లేడంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు.